సో ఫ్రెండ్స్ ఈ రోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదవ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ముందుగా అ అనకాడమిక్ సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఓకేనా ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో ఏపీఎస్సి టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నారండి అంతేకాకుండా ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిదవ తారీఖు డిసెంబర్లో రెండు రెండు నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్కి అంతేకాకుండా ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి త్రీ మంత్స్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది మన కోడ్ యూజ్ అండి ఆర్కేటీ టెన్ అడిషనల్గా ఇంకొక టెన్ పర్సెంటేజ్ మీకు సో బెనిఫిట్ అయితే వస్తుంది డిస్కౌంట్ రూపంలో బ్యాచ్ కోర్సెస్ పేరుతో రక్షక్ స్టార్ట్ అయిందండి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించింది మరి ఇరవై తొమ్మిదవ తారీఖు కొత్త బ్యాచ్ గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అండి ఇరవై ఆరవ తారీఖు ఉంది అందరు కూడా ఎన్రోల్ అవ్వండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అండి సెకండ్ జనవరి టూ పిఎం అన్వర్స్ మన కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చండి ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ అవ్వదు రివియం సిరీస్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఎవ్రీ సండే అయితే ఉంటాయి అండ్ కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుందండి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది వన్ ఇయర్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు కానీ మన కోడ్ యూజ్ చేయండి ఆర్కేటీ టెన్ ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలకే మీకు కంప్లీట్గా వన్ ఇయర్ కోర్స్ అయితే రావడము జరుగుతుంది సో మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆల్ ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకే ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన క్షిపణి కార్వెట్లు ఐఎన్ఎస్ కూక్రీ ఏంటండి క్షిపణి పేరేంటి కార్వెట్లు మరియు ఐఎన్ఎస్ కూక్రీ పి ఫోర్ పి ఫార్టీ నైన్ అయితే మరి దీన్ని ముప్పై రెండు సంవత్సరాల సేవ తర్వాత ఇక్కడ డికమిషన్ అయితే చేయబడింది ఓకేనా సింపుల్గా విధుల నుంచి తొలగించడము అని అర్థము ఎక్కడ మరి ఆన్సర్ ఆప్షన్ ఈ ఆప్షన్ బి అండి విశాఖపట్నము దీని గురించి పూర్తి వివరాలు చూద్దాము భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన క్షిపణి కార్వెట్లు మరియు ఐఎన్ఎస్ కూక్రీ పి ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ముప్పై రెండు సంవత్సరాల సేవ తర్వాత అడ్డిమికి డికమిషన్ చేయబడింది ముఖ్యాంశాలు ఉపసంహరణ వేడుకలలో జాతీయ జెండా డికమిషన్ పెన్నెంట్ మరియు నావికా జెండాను సూర్యాస్తమం సమయంలో అవ అవనతం చేశారు మరి ఐఎన్ఎస్ కూక్రీని ఆగస్ట్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించారు ఇది పాశ్చాత్య మరియు తూర్పు నౌ నౌకాదళంలో భాగమైన ప్రత్యేకత కలిగినటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇటీవల వార్తల్లో ఉన్న అరుదైన పింక్ హ్యాండ్ షిప్ ఏంటండి పింక్ హ్యాండ్ ఫిష్ శాస్త్రవేత్తలు ఏ దేశ తీరంలో గుర్తించారు ఒక చేప అండి అరుదైన జాతికి చెందిన చేప ఎక్కడ గుర్తించారంటే ఆస్ట్రేలియా తీరంలో అయితే గుర్తించారు వివరాలు వివరాలు చూద్దాం ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇటీవల ఇరవై రెండేళ్ల తర్వాత టాస్మానియన్ తీరానికి సమీపంలో అరుదైన పింక్ హ్యాండ్ ఫిష్ను గుర్తించారు ఈ చేప చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కనిపించింది మరి ఎందుకు ఇంత ప్రత్యేకమైనది చూద్దాం ఆస్ట్రేలియన్ సముద్ర పరిశోధకులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో టాస్మాన్ ఫ్రక్చర్ మెరైన్ పార్క్లో సముద్ర గర్భంలో నీటి అడుగున కెమెరాలను ఉపయోగించారు తర్వాత ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు వారు పింక్ ఫిష్ను గుర్తించారు అయితే ఇది వాటికి ఉన్నటువంటి చిన్న చిన్న హ్యాండ్స్తో ఇది నడవగలదండి ఈ జీవి యొక్క ప్రత్యేకత వాటికి ఉన్నటువంటి చిన్న చిన్న హ్యాండ్స్ అంటే ముప్ప వాటికి ముప్పల ముప్పల దగ్గర ఉంటాయి కదండి సో వాటితో అయితే నడవగలదంటూ ఇక్కడైతే మనకు తెలుస్తుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల అసిగ్మా పేరుతో సమకాలీన సంతేశ అప్లికేషన్ దీన్నే మనము కాంటెంపరీ మెసేజింగ్ యాప్ ప్రారంభించిన భారత రక్షణ విభాగం ఏది ఆప్షన్స్ అండి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అసిగ్మా పేరుతో సమకాలీన సందేశ అప్లికేషన్ను ప్రారంభించింది దీనిని ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇది ఏ వ్యాన్ ఆర్మీ వైడ్ ఏరియా నెట్వర్క్ మెసేజింగ్ అప్లికేషన్ను భర్తీ చేస్తుంది ఏ వ్యాన్ను గత పదిహేను సంవత్సరాలుగా సేవలో అయితే ఉంది ఆర్మీ వైల్డ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి అసిగ్మా యాప్ ఎవరు రూపొందిస్తారు మరి అభివృద్ధి చేశారు చూద్దాము కొత్త తరము వెబ్ ఆధారిత సందేశ అప్లికేషన్ సో మరి ఇది పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చేయబడింది ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీకి చెందిన కార్ప్ ఆఫ్ సిగ్నల్స్ అధికారుల బృందము ఆర్మీకి ఆర్మీ అంతర్గత నెట్వర్క్లో మెసేజింగ్ యాప్ డెవలప్ అయితే చేయబోతుంది ఇది ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ అనుగుణంగా అభివృద్ధి అయితే చేయబడుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం నుండి ఏ రోజున నిర్వహిస్తున్నాం ఆన్సర్ ఆప్షన్ బి అండి డిసెంబర్ ఇరవై ఐదు భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు మరి ఈ రోజున వినియోగదారుల రక్షణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరుకి రాష్ట్రపతి ఆమోదము తెలిపారు థీమ్ ఏంటి మరి చూద్దాం జాతీయ వినియోగదారుల దినోత్సవం పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై ఒకటి ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందాం అనేటువంటి థీమ్తో జరపబడుతుంది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి పదిహేనున జరుపుకుంటాం అది ప్రపంచమైతే ఓకేనా భారతదేశంలో అయితే మరి సో ఎప్పుడండి సో ఇదే రోజునైతే మనము ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగునైతే జరుపుకుంటాము మరి ఇక్కడ మనం చూసినట్లయితే వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టము వినియోగదారుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్థానంలో జూలై రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశంలో మహిళల హక్కులు మరియు ఆస ఆసక్తుల రక్షణ చట్టము అమలు చేస్తూ లైంగిక గృహ హింస వేధింపులను తగ్గించే ప్రయత్నం చేస్తున్న దేశము ఏది ఏంటంటే మహిళా హక్కులు మరియు ఆసక్తుల రక్షణ చట్టము ఏ దేశంలో మరి దీన్ని అమలు చేయబోతున్నారండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చైనా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన చైనా స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మహిళల హక్కులు మరియు ఆసక్తుల రక్షణ చట్టంకి సంబంధించిన ముసాయిదా సవరణను సమీక్షించడము ప్రారంభించింది మరి పెరుగుతున్న లైంగిక వేధింపులు మరియు గృహ హింస కేసులు మరియు ఏడాది పొడవునా మీటు ఉద్యమం మధ్య సవరణలైతే ప్రతిపాదించబడింది ఇంట్లో మరియు కార్యాలయంలో మహిళల హక్కులను పరిరక్షించే మూడు దశాబ్దాల నాటి చట్టాన్ని సవరణ నవీకరించి బలోపేతమైతే చేస్తుంది సవరణ గురించి చూద్దాము ప్రతిపాదిత చట్టము మొదటిసారిగా మహిళలపై వివక్ష కోసము నిర్దిష్ట నిర్వచనాన్ని అందిస్తుంది ఇది లైంగిక అసభ్యకరమైన చిత్రాలు అనుచితమైన ప్రవర్తన లేదా సెక్స్ మార్పిడిలో ప్రయోజనాలను అందించడము వంటి వాటితో సహా కార్యాలయంలో లైంగిక వేధింపులుగా పరిగణించబడే వాటి యొక్క వివరణాత్మక వివరణలను అయితే అందిస్తుందండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తలో ఉన్న పిల్లర్ ఆఫ్ షేమ్ ఏ దేశంలో కూల్చివేయబడింది పిల్లర్ ఆఫ్ షేమ్ ఆన్సర్ ఆప్షన్స్ చైనా అనేది కూడా చూద్దాం హాంకాంగ్లోని పురాతన విశ్వవిద్యాలయము ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక బీజింగ్లోని టియానన్ మెన్ స్క్వేర్లో చనిపోయిన వ్యక్తులను స్మరించుకునే విగ్రహాన్ని కూల్చివేయడానికి రాత్రిపూట ఆపరేషన్ ప్రారంభించింది సిగ్గు స్తంభము అంటారు ఓకే దీన్ని పిల్లర్ ఆఫ్ షేమ్ సో ఇది ఎనిమిది మీటర్లు అంటే ఇరవై ఆరు అడుగుల ఎత్తైన విగ్రహాల శ్రేణి దీనిని జెన్స్ గల్షియోట్ నిర్మించారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ క్యాంపస్లో నిర్మించబడింది ఇదే సంవత్సరంలో మాజీ బ్రిటిష్ కాలనీ హాంకాంగ్ తిరిగి చైనాకు అప్పగించబడింది విగ్రహము యాభై వేదనలతో కూడిన ముఖాలు మరియు హింసించబడిన శరీరాలను కలిగి ఉంది ఈ మృతదేహాలు ఒకదానిపై ఒకటి పోగుపడ్డాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టియాన్మెన్ స్క్వేర్లో చైనా సైనికులచే చంపబడిన ప్రజాస్వామ్య నిరసన కారులను స్మరించుకుంటుంది ఈ విగ్రహము కాంస్యము రాఖీ మరియు కాంక్రీట్ తో తయారు చేయబడితే ఉండడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఆప్షన్ డి అండి ఎక్కడండి గజియాబాద్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గజియాబాద్లోని దస్నా వద్ద తూర్పు పెరిపెరల్ ఎక్స్ప్రెస్ వే భారతదేశం మొట్టమొదటి ఇంటెలిజెంట్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ప్రారంభించారు ముఖ్య వాస్తవాలు చూద్దాము మరి ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి మరియు ప్రయాణికుల భద్రతను పెంచడానికి ఈ వ్యవస్థ అభివృద్ధి చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశం తన కోడ్ ఇంజనీరింగ్ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎందుకంటే భారతదేశంలో ప్రతి సంవత్సరము ఐదు లక్షల ప్రమాదాలలో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మరణిస్తున్నారు మరి ఎక్స్ప్రెస్ వే ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఐటిఎస్ ఒక విప్లవాత్మక ఆధునిక సాంకేతిక సమర్థవంతమైన అవస్థాపన వినియోగాన్ని ప్రాంప్ట్ చేయడము మరియు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడము ట్రాఫిక్పై ముందస్తు సమాచారంతో వినియోగదారులను సుసంపన్నం చేయడము మరియు ప్రమాణ సమయ ప్రయాణ సమయాన్ని తగ్గించడం మరియు ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది ట్రాఫిక్ సామర్థ్యాన్ని సాధిస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము మత స్వేచ్ఛ హక్కు బిల్లు రెండు వేల ఇరవై ఒకటిని ఆమోదించింది ఆప్షన్ ఏ అండి కర్ణాటక రాష్ట్రము డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ఆమోదించబడింది ఈ బిల్లు యాంటీ కన్వర్షన్ బిల్లుగా ప్రసిద్ధి చెందింది ఈ బిల్లు ప్రజలకు వ్యతిరేకము అమానవీయము రాజ్యాంగ విరుద్ధం పేదలకు వ్యతిరేకం మరియు కఠోరమైన కఠోరమైనదని చెప్పేసి ట్యాక్ చేస్తూ వ్యతిరేకిస్తున్నారండి మరి మోజువాణి ఓటుతో బిల్లు అయితే ఆమోదము పొందింది నేపథ్యం లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసి మధుస్వామి ప్రకారము రెండు వేల పదహారులో కాంగ్రెస్ ప్రభుత్వ సలహా మేరకు కర్ణాటక లా కమిషన్ బిల్లును ప్రారంభించింది మరి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లా కమిషన్ ద్వారా ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడింది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశము కృత్రిమ సూర్యుని అభివృద్ధి చేయడానికి అనుసంబ్లీన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి చైనా చైనా తన కృత్రిమ సూర్యుని అభివృద్ధి కోసము అనుసంలీన ప్రయోగా ప్రయోగాన్ని నిర్వహించింది ప్రధాన అంశాలు ప్రయోగాన్ని అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ హీటింగ్ సిస్టమ్ను హెఫీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించబడింది ఈస్ట్ ఈఎస్టి హీటింగ్ సిస్టమ్ ప్రయోగము కృత్రిమ సూర్యుడు లేదా సహాయక తాపన వ్యవస్థను వేడి మరియు మరింత మన్నికైనదిగా చేసే లక్ష్యంతో నిర్వహించబడింది టోకామాక్ అని పిలిచే ఒక పెద్ద డోనట్ ఆకారపు సంస్థాపన కోసము చైనా దాదాపు ఆరు బిలియన్ యువాన్లను ఖర్చు చేసింది టోకామాక్ హైడ్రోజన్ ఐసోటోప్లను ప్లాస్మాలో ఉడకబెట్టి ఆపై వాటిని కలిగి కలిసి శక్తిని విడుదల చేయడానికి అధిక ఉష్ణోగ్రతనైతే ఉపయోగిస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న కే రాయల్ సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు విరుద్ధంగా నిరసనలు తెలియజేస్తున్న రాష్ట్ర రాజకీయ పార్టీలు అయితే ఇది ఏ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసింది కే రాయల్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఎందుకు వార్తల్లో ఉంది ఎందుకు మరి దీనికి నిరసనలు తెలియజేస్తున్నారనే అనే అంశాలు కూడా చూద్దామండి మరి ఎక్కడ అంటే ఆప్షన్ బి అండి కేరళ రాష్ట్రంలో ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు చూద్దాం అనేక రాజకీయ పార్టీలు మరియు కే రాయల్ సిల్వర్ లైన్ విరుద్ధ జనకీయ సమితి వంటి పౌర సంస్థలు కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాయి మేకింగ్లో ఖగోళ స్కామ్ ఉందని అంటే భూమి యొక్క స్కామ్ ఉందని ఇది రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి లాగుతుందని పేర్కొంటూ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంపీలు సంతకం చేశారు అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చిత్తడి నేలలు వరి పొలాలు మరియు కొండల గుండా వెళుతున్నందున ఈ ప్రాజెక్టు గొప్ప పర్యావరణ హానిని కలిగిస్తుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చూద్దాం సిల్వర్ లైన్ ప్రాజెక్టు సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ఇది కేరళ ఉత్తర మరియు దక్షిణ చివర్ల మధ్య గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతుంది మరి ప్రాజెక్టు మొత్తం అంచనా అరవై మూడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ప్రతిపాదిత రైలు లింకు సుమారు ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు మరియు తిరువనంతపురం నుండి కసర్గోడుకు లింక్ అయితే చేస్తుంది ఇది పదకొండు స్టేషన్ల ద్వారా పదకొండు జిల్లాలను కవర్ చేస్తుంది కసరగోడ్ నుంచి తిరువనంతపురం మధ్య ప్రయాణ సమయము పన్నెండు గంటల నుంచి గంటకు పన్నెండు గంటల నుంచి గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో నాలుగు గంటల కంటే తక్కువకైతే తగ్గుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో జాతీయ సుపరిపాలనా దినోత్సవం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని సో మరి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఏ రోజున నిర్వహిస్తారు జాతీయ సుపరిపాలనా దినోత్సవము ఆన్సర్ ఆప్షన్ బి అండి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున చూద్దాం భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ డే సుషాసాన్ దివాస్ ఏటా ఇరవై ఐదు డిసెంబర్ డిసెంబర్న జరుపుకుంటారు మరి ఈ రోజున దేశము భారతరత్న మరియు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని జరుపుకుంటారు మరి ఈ సూత్రాన్ని పాటిస్తూనే సుపరిపాలనా దినోత్సవాన్ని ప్రభుత్వము పని దినంగా ప్రకటించింది రోజు యొక్క ప్రాముఖ్యత చూద్దాము దేశంలోని విద్యార్థులు మరియు పౌరులు వారు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ విధులు మరియు బాధ్యతల గురించి తెలియజేయడము ఈ రోజు ఈ రోజును పాటించడం యొక్క లక్ష్యము నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ మహిళల ఛాంపియన్షిప్ యొక్క రెండవ ఎడిషన్ విజేతగా నిలిచిన దేశము ఆప్షన్స్ ఏంటి బంగ్లాదేశ్ వివరాలు చూద్దాం బంగ్లాదేశ్ మహిళల జట్టు ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ మహిళల ఛాంపియన్షిప్ను ఫైనల్లో భారత్ను ఓడించి గెలుచుకుంది టోర్నమెంట్లో బంగ్లాదేశ్కు చెందిన షహేదా అక్బర్ రీఫా అత్యధిక గోల్స్ చేసింది ఆమె అత్యంత విలువైన క్రీడాకారిణి అవార్డును కూడా గెలుచుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ మహిళల ఛాంపియన్షిప్ ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ మహిళల ఛాంపియన్షిప్ యొక్క రెండవ ఎడిషన్ మరి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై రెండు వరకు ఢాకాలోని బిఎస్ఎస్ఎస్ అనేటువంటి మోస్తాఫా కమల్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ అయితే నిర్వహించబడింది రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ మహిళా ఛాంపియన్షిప్లో ఐదు దేశాలు అయితే పాల్గొన్నాయి ఓకే నెక్స్ట్ వన్ ఎఫ్ఎఫ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి అని అర్థము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి మదర్ తెరిస్సా మెమోరియల్ అవార్డు అందుకున్న ప్రముఖ పర్యావరణవేత్త ఎవరు అనిల్ ప్రకాష్ జోషి వివరాలు చూద్దాం ఈ సంవత్సరము పద్మభూషణ్ అందుకున్న పర్యావరణవేత్త డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషికి సామాజిక న్యాయం కోసము మదర్ తెరసా మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి లభించింది షాట్ ప్రైజ్ విజేత విద్యుత్ మోహన్ మరియు ఉత్తరాఖండ్కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త రిధీమా పాండే అవార్డు గ్రహీతలైతే ఉన్నట్లుగా తెలుస్తుంది సో మరి హార్మోనీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం మదర్ తెస్సా మెమోరియల్ అవార్డుల కోసము ఒక అయితే గుర్తిస్తుంది మరియు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే రంగంలో పనిచేసే వ్యక్తులు మరియు సంస్థలను సత్కరిస్తుంది మరి అవార్డు గ్రహీతలను ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ అబ్రహం మతాయ్ సత్కరించారు నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక జూనియర్ యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ బాలికల విభాగంలో విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సింగ్ విరాల్చుదాం ఫిలడెల్ఫియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక జూనియర్ యుఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో అండర్ అండర్ ఫిఫ్టీన్ అండర్ ఫిఫ్టీన్ ఇచ్చాను ఇక్కడ అండర్ ఫిఫ్టీన్ బాలికల విభాగంలో భారత బాలిక అనాహత్ సింగ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది ఆర్లెన్ అర్లెన్ స్పెక్చర్ సెంటర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీకి చెందిన పదమూడేళ్ల బాలిక పదకొండు తొమ్మిది పదకొండు ఐదు ఎనిమిది పదకొండు పదకొండు ఐదు స్కోర్తో పవర్ హౌస్ ఈజిప్ట్ కు చెందిన జయాధ మారిపై విజయం సాధించింది ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ వ్యక్తుల స్క్వాష్ టోర్నమెంట్లో నలభై ఒక్క దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది వందల యాభై మందికి పైగా స్క్వాష్ జూనియర్ క్రీడాకారులు అయితే ఇందులో పాల్గొన్నారు నెక్స్ట్ వన్ బ్యాచ్లర్ డాడ్ పేరుతో తన మొదటి పుస్తకాన్ని విడుదల చేసిన ప్రముఖ నటుడు ఎవరు ఆప్షన్స్ సిండి తుషార్ కపూర్వి రాల్చుద్దాం తుషార్ కపూర్ తన మొదటి పుస్తకాన్ని బ్యాచిలర్ డార్ పేరుతో రాశారు నటుడు రెండు వేల పదహారులో సరోగసి ద్వారా కొడుకు లక్ష కపూర్కి ఒంటరి తండ్రి అయ్యారు అతను కొత్త పుస్తకంలో ఒంటరిగా తండ్రి తన ప్రమా ప్రయాణాన్ని పంచుకున్నాడు నటుడు తన తొలి పుస్తకము బ్యాచిలర్ డార్లో తండ్రిత్వానికి కొంచెము అసాధారణమైన రహదారి గురించి తన ప్రయాణాన్ని పంచుకున్నారు సో మరి పుస్తకం యొక్క ముఖ చిత్రంపై అతను తన కొడుకును కూడా మోస్తున్నట్లుగా ఉంటుంది అంటే సరోగసి విధానం ఉంటుంది కదండి సరోగసి విధానంలో అయితే వీరు తన యొక్క కుమారుణ్ణి అయితే పొందడము జరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక యూనికాన్ సంస్థలున్న దేశాల జాబితాలో భారతదేశ స్థానము ఆన్సర్ ఆప్షన్ అండి మూడవ స్థానము అత్యధిక సంఖ్యలో యూనికాన్ సంస్థలున్న దేశాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి ఎగబాకింది ఈ విషయంలో బ్రిటన్ను అధిగమించింది ఈ ఏడాది కొత్తగా మరో ముప్పై మూడు అంకుర సంస్థలు యూనికాన్ల ఎదగడంలో ఇది సాధ్యపడింది ఒక బిలియన్ డాలర్లు సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు వాల్యువేషన్ దక్కించుకున్న సంస్థలను యూనికాన్లుగా వ్యవహరిస్తారు గతేడాది ఆరు నాటికి ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది ప్రస్తుత ఏడాది సంఖ్య యాభై నాలుగుకు చేరింది బ్రిటన్లో కొత్తగా పదిహేను సంస్థలు యూనికాన్గా మారడంతో అక్కడ మొత్తం సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది హూరూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఆ అంశాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం అమెరికా చైనా టాప్లో కొనసాగుతున్నాయి భారత్ మూడవ స్థానంలో ఉంది ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్స్ట్ టార్గెట్ చైనాను అధిగమించడమే అవుతుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ డెల్టా వైరస్ మరియు ఒమిక్రాన్ కలయిక వల్ల అమెరికా ఇతర దేశాల్లో బీపత్సం సృష్టిస్తున్న నూతన వేరియంట్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి డెల్మిక్రాన్ దాని పేరేంటి డెల్మిక్రాన్ వివరాలు చూద్దాం కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మహమ్మారి మాత్రము సరికొత్త రూపాల్లో మానవాలిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని కొందరు భావిస్తున్నారు ఇది ఒమిక్రాన్ ఒక్కదాని వల్ల జరగడం లేదని డబుల్ వేరియంట్ వల్లనే ఈ కళ్ళు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు యూరోప్ యుఎస్ఏతో సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది డెర్ డెల్మిక్రాన్ అనేటువంటి డబుల్ వేరియంట్ అని ఇది డెల్టా తీవ్రత ఒమిక్రాన్ వేగము ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేయడం అయితే మనము చూడవచ్చు రెండు వేల ఇరవై రెండులో కరోనా రహిత ప్రపంచాన్ని చూడవచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్ సో వమ్ము చేసిందన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి మిసెస్ ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలిచిన దుర్గా శివ నాగమల్లేశ్వరి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాష్ట్రము ఉదయపూర్లో గురువారం రాత్రి జరిగిన మిస్సెస్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటి అందాల పోటీలో విజయవాడ అప్పడమటకు చెందిన బిల్లుపాడి దుర్గా శివనాగమల్లేశ్వరి ప్రథమ స్థానం నిలిచింది ఈ మేరకు ఆమె తండ్రి శుంకర దుర్గా ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఉర్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి సంజీవ్ బర్న్వాల్ నెక్స్ట్ వన్ నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తుల పథకం కోసము సవరించిన రవాణా మరియు మార్కెటింగ్ సహాయం సహాయంలో ఏ ఉత్పత్తి జోడించబడింది అంటే ఆప్షన్స్ అండి పాల ఉత్పత్తులు యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అనేది డాష్ను గుర్తుంచుకునే అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున అండి ఆప్షన్ ఏ పన్నెండు సెప్టెంబర్ విజయ్ రూపాని ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారంటే ఆప్షన్ బి గుజరాత్ రెండు వేల ఇరవై నాలుగులో ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఆర్గ ఇన్స్టిట్యూషన్స్ పదహారవ అసెంబ్లీకి భారతదేశము ఆతిథ్యం ఇచ్చే దేశము మరి భారతదేశం తరపున ఎవరు అసెంబ్లీకి చైర్మన్గా నియమితులయ్యారు ఆప్షన్ ఏ అండి బీసీ ముర్ము కాగెవరండి ప్రజెంట్ గిరీష్ చంద్ర ముర్ముగా చెప్పుకోవచ్చు ఓకే జీసీ ముర్ము ప్రపంచ ప్రథమ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి సెప్టెంబర్ రెండవ శనివారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశంలోని ఏ నగరంలో సర్దార్ధామ్ భవన్ ప్రారంభించారు ఆప్షన్ డి అహ్మదాబాద్ గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి వైస్ చైర్మన్గా కేంద్రం ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి విజయ్ గోయల్ క్రింది వారిలో ఎవరు యాహో యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు ఆప్షన్ బి అండి జిమ్ లాన్జోన్ నెక్స్ట్ వన్ భారతదేశం ఇటీవల ఏ దేశాలలో ఈ దేశాలలో ఏ దేశంలో తన తొలి టూ ప్లస్ టూ మంత్రివర్గ సంభాషణ చేపట్టింది ఆప్షన్స్ ఏంటి ఆస్ట్రేలియా డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ విక్రమశీల విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు ఆప్షన్ వన్ ధర్మపాలుడు క్రింది వాటిలో సరైన జత ఏది ఆప్షన్ ఫోర్ అన్ని సరైనవే జైన మత విద్యా కేంద్రాలు సరస్వతి గచ్చాలు భౌతమత విద్యా కేంద్రాలు ఆరామాలు హిందూ మత విద్యా కేంద్రాలు ఘటికలు నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం పేరేంటి ఆప్షన్ త్రీ ధర్మగంజ్ ఎన్ఆరం త్రిభువనం పుదుచ్చేర్లలో విద్యా సంస్థలు స్థాపించిన చోళరాజు ఆప్షన్ టూ మొదటి రాజేంద్ర చోళుడు ఆచార్య దేవోభావ అనే సూక్తి ఏ ఉపనిషత్తులో ఉంది ఆప్షన్ టూ తైతిరియా ఉపనిషత్తులో ఉంది డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ ఎప్పుడు జన్మించారు ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదు ఓకేనా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిరావు పూలే తొలి బాలికల పాఠశాలను భారతదేశంలో ఇక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఫోర్ అండి పూణే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు ఆప్షన్ త్రీ అండి సావిత్రిబాయి పూలే భోజన భోజశాలలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆప్షన్ ఫోర్ భోజరాజు పల్లవుల కాలంలో గటికల కేంద్రము ఏది గటికలకు కేంద్రము వన్ సో ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజిన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజిన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేసాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం చేశారన్నారు అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోని మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ ఎస్సిడెంట్కి సంబంధి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయటం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫ్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్